हाय अंडी, वेलकम टू अवर चैनल। मनम काबोली शनगल तो दोसल प्रिपेर चेसुकुंदामंडी। इप्पुडु उडिकिंचुकोनि तिने कन्ना ई विधंगा दोसलु चेसुकुंटे चाला टेस्टगा उंटायंडी। दानि कोसम नेनु वन कप्पु शनगलु नानबेट्टि तीसुकुंटुन्ना। वीटिनि मिक्सीलो वेसुकुंदामंडी। अलाने कोंचेम साल्ट्, कोंचेम जीलकर्र, कोन्नि अल्लं मुक्कलु वेसुकोनि మనం ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం అండి। ఈ విధంగా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి। ఇప్పుడు మనకు పిండి ఈ విధంగా రెడీ అయ్యింది కదండి। ఇప్పుడు దోసలు వేసుకోవడానికి వీలుగా మనం దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దీనిని కలుపుకుందామండి। ఇప్పుడు మనం దీనిలో 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకుందాం అండి। మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి। నేను 1 కప్పుకి 2 కప్ 2 స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలండి। కలుపుకొని దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనం స్టవ్ పై pan పెట్టుకొని pan వేడయ్యాక దానిపై దోసలు వేసుకోవాలండి। ఈ విధంగా దోస వేసుకున్న తర్వాత దీనిపై మనం తురుముకున్న క్యారెట్ అలానే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి। అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి। వేసుకొని దీనిని కాల్చుకోవాలి। ఇప్పుడు రెండో వైపు కూడా మనం ఈ విధంగా దోసను కాల్చుకున్న తర్వాత మనకి రెడీ అవుతుంది। ఈ విధంగా శనగలతో మీరు ఎన్ని దోసలు కావాలంటే అన్ని దోసలు వేసుకోవచ్చుండి। మీరు కూడా నానబెట్టుకున్న శనగలతో ఈ విధంగా దోసలు ట్రై చేసి చూడండి। నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।